ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్నో సంక్షేమ పథకాలు గడప గడపకు అందుతున్నాయి లబ్ధిదారులు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నో వేలాది కోట్ల రూపాయలతో చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు గడప గడపకు అందుతున్నాయి దళిత బంధు కావచ్చు రైతు బంధు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇలాంటి సంబంధ పథకాలకు సంబంధించినటువంటి లబ్ధిదారులు ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి గ్రామం నవీపేట మండలంలో ఉన్నటువంటి ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అంటే ముఖ్యంగా ప్రభుత్వం సీఎం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో అమలవుతున్నటువంటి పథకాలు లబ్ధిదారులకు ఎట్లా అందుతున్నాయి ముఖ్యంగా ఇప్పటివరకు ఏ పథకాలు ఇంప్లిమెంట్ అయినట్టు మీకు తెలుసు గడిచిన తొమ్మిది సంవత్సరాల నుంచి మన ముఖ్యమంత్రి వైద్యులు కల్వకులు చంద్రశేఖరరావు గారు తన అమ్ములబండి ఎన్నో రకాల కొన్ని వందల రకాల పథకాలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా అయితే ఒకప్పుడు తెలంగాణ రాకముందు కరెంటు సమస్య బాగుంటుండే కరెంటు లేకపోతే కరెంటుతో లేక పంట పండకపోతుండే అసలుంటే ఇరవై నాలుగు గంటల కరెంటుతో రైతులు వరి ఎక్కువ శాతం పండించడం జరుగుతుంది అదేవిధంగా నీళ్లు చాలా అట్టడి నీటి మట్టం తగ్గు తక్కువ ఉంటుండే అదే చెడులో పూడికి మిషన్ కాకతీయ వల్ల ఆ చెడులో నింపడంతో మళ్ళీ భూగర్భ నీటి మట్టం పెరిగింది అదేవిధంగా ఈ ఏదైతే మిషన్ కా మిషన్ బహిరంగ మిషన్ కాకతీయ వల్ల చాలా ఇప్పుడు ఇంత ఒకప్పుడు ఇరాటి ప్రాంతం ఉంటున్న పొలాలు ఇప్పుడు మొత్తం బీడి బూలున్నాయి అలాంటివి ఇప్పుడు సస్యశాలంగా ఎన్నో కొన్ని లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం పంట చేయడం జరుగుతుంది అదేవిధంగా రైతులకు ఒకప్పుడు యూరియా బస్తల కోసం చెప్పు లైన్లో పెట్టి ఉండాల్సిన పరిస్థితి ఉండే ఇలాంటి ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు ఎంత అంటే అంత ఎరువులు అందుబాటులో ఉంటున్నాయి అదేవిధంగా రైతులకు పెట్టుబడికి రైతు పెట్టుబడి సాయం అదేవిధంగా పంట రుణమాఫీ ఇప్పుడు మాక్సిమం చాలా మందికి వచ్చింది ఇంకా రాబోయే కొన్ని రోజుల్లో మేము అందరికీ కూడా వచ్చేస్తుంది అంటే రైతు రాజ్యాలన్న దృఢ సంకల్పం ఉంది రైతులతో కిందికి కింది వచ్చిన స్థాయి నాయకుడు కాబట్టి కేసీఆర్ గారు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రైతు మొఖాలు చూడడం దీంతో ప్రజలు చాలా చాలా సంతోషంగా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో బాధ్యత కానీ హనుమంతులు లేని గుడి లేదు కేసీఆర్ సంక్షేమ పథకం చేరు నిధులు లేదన్న మాట వందకు వంద పర్సెంట్ నిజం ఎందుకంటే ఇంట్లో అయితే ఒక విధం పొప్పించండి ఒక వికలాంగ లభించండి ఒక వృద్ధాపించింది ఒక బీటి తప్పించింది అనుకుంటా ఎన్నో పెన్షన్లు ఆ ఇంటికి చేరుతున్నాయి అదేవిధంగా ఎవరి మధ్యర్థి ప్రమేయం లేకుండా ఒక రైతు అకస్మాత్తుగా చనిపోయితే కనుక ఎవరి ఇది లేకుండా గడి ఒక పది రోజుల లోపలనే రైతు బీమా కూడా ఒక ఐదు లక్షల రూపాయలు వాళ్ళ ఇంటికి చేరుతుందంటే అసలు ఇది అదేవిధంగా కళ్యాణలక్ష్మి ఎవరి ప్రేమ లేదు అతను బీజేపీ టీఆర్ఎస్ కాంగ్రెస్ అని కాకుండా ఎవరికి కాకుండా నా తోబుట్టు నా చెల్లెలు నా కూతురు అనుకో అని చెప్పేసి కల్లలక్ష్మి చెక్కు కూడా డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో పడే విధంగా ఎవరికి ప్రేమ లేకుండా చేస్తుందంటే ముఖ్య ఈ ముఖ్యమంత్రి యొక్క చిత్తశుద్ధి గుర్తించుకోవాలా ఆయనకి ఎంత అంటే సుదీర్ఘమైన ఆలోచన ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈసారి బ్రహ్మాండమైన ఎక్కువ శాతం సీట్లు గెలిపిస్తారని చెప్పేసి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకే పట్టం కడతారు అదేవిధంగా మన బోధన్ ఎమ్మెల్యే టైగర్ మన మమ్మ శకీరామార్ గారు కూడా చాలా సంక్షేమ పథకాలు చేపట్టిండు గ్రామ గ్రామాన వెళ్తుండు ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటుడు కావాల్సిన సదుపాయాలు సీసీ రోడ్లు కానీ బిల్డింగ్స్ కానీ కుల సంఘాల బిల్డింగ్స్ కానీ ఇక చాలా రకాల అభివృద్ధి పథకాలు చేపడుతుంది కాబట్టి మళ్ళీ ఈసారి కూడా అక్కడ అప్పుడు ఈ కేసీఆర్ గారు గెలవడం ఖాయం ఇక్కడ మా ఎమ్మెల్యే శకీరామారెడ్డి గారు గెలవడం ఖాయం ఆయన మినిస్టర్ అవడం కూడా ఖాయమని ఈ సందర్భంగా తెలంగాణ దళిత బ్రహ్మాండంగా మొదలవుతున్నది దళిత బంధువు కాకుండా మైనార్టీ బంధువు కాకుండా మరియు బీసీ బంధువు కాకుండా ప్రతి ఒక్క రైతుకు సన్నకారి రైతు నుంచి చిన్న సన్నకారి రైతు నుంచి ప్రతి ఒక్క రైతుకు లబ్ధి పొందేటట్టు ఈ మన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎంత అమూల్యమైనట్టు చేస్తున్నదంటే ఏ రైతుకు రాని ఈ ఇల్లుకు లేదు అనే పథకాలు లేని ఇల్లు సాధ్యమైన మటుకు చిన్న సన్నకారు రైతుల కానీ మన పంట బీమా అని మరియు ఏది కేసీఆర్ కిట్టు అని కేసీఆర్ కిట్టు నుంచి పన్నెండు వేల నుంచి ప్రతి ఒక్క కిట్టు కాడికి వెళ్ళి ఈరోజు డైరెక్ట్ ఎవరికి అడగకుండా అకౌంట్లో పడిపోతున్నాయి మన తెలంగాణ గవర్నమెంట్ చాలా మంచి చేస్తున్నది నేను రైతుగా చెప్తాను మీ మండలంలో ఎలాంటి పథకాలు అమలమైనవి ఇలాంటి లబ్ధిదారులకు ఎలాంటి పథకాలు సేరువయ్యా ప్రతి ఒక్క పథకం ఇక్కడ అందరికి కూడా లబ్ధిదారులకు అందరు కూడా దీన్ని లబ్ధి పొందుతున్నారు ఎవరికి కూడా నాకు రాలేదు ఏ ఇంటిలో కూడా ఏ పథకం రాలేదు అనేది లేదు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఏదో రకంగా ఏదో ఒక పథకము అమల్లో ప్రతి ఒక్క ఇంటికి ఉన్నది ఈ మా ఇంట్లో అయ్యేలా ఇది రాలే ఇది లేదు అనేది ఎక్కడ కూడా లేదు ఈ మండల కాదు తెలంగాణ రాష్ట్రంలోనే లేదు ఇంకా కూడా పదవ పదహారవ తారీఖున కోసము ఇంకా వెయ్యి కళ్ళతో మన తెలంగాణ మొత్తం కూడా ఎదురు చూస్తున్నది కేసీఆర్ ఏదైతే మాకు వరంగల్ సభలో చెప్తున్నారో మేమందరం కూడా ఎదురు చూస్తున్నాం ఒక దేవుడు ఏదైతే మనకు వరాలు ప్రకటిస్తాడో అట్లా దానికోసం ఎదురు చూస్తున్నాము ఇవి ముచ్చటగా మూడోసారి ఈసారి కేసీఆర్ని గెలిపించి హ్యాట్రిక్ కొట్టించి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలో నంబర్ వన్గా చేస్తాము అదే మాదిరిగా మా బోధ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీలు చెల్లెనని గెలిపించి ఆయనను కూడా మంత్రిగా చేస్తామని మేము ఈ గంటాపుకంగా తెలంగాణ రాష్ట్రంలో చెప్తున్నాం చూసుకు మండల్ మాకు వికలాంగులకు ఇంతకుముందు పదిహేను వందలే వచ్చాయి కాబట్టి ఈ సంవత్సరము మాకు మొన్న ఆగస్టు నుంచి నాలుగు వేల రూపాయలు మా వికలాంగులకు ఇవ్వగలుగుతుంది టీఆర్ఎస్ నుంచి మా భార్యకు బీడీల అపేక్షను వాళ్ళకు బీ ఇస్తుండ్రు మూడు వేలు మూడు వేలు అని రెండు వేలు ఇస్తుండ్రు మరి ఇంతవరకు అయితే ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు జై తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ గారు ఏ పథకం చేపట్టినా కానీ దళితులకు కింద ఉన్నటువంటి అనగారిన వర్గాలకు సంక్షేమం కోసం చేపడతారు అనేవన్నీ కూడా అందరికీ లబ్ధిదారులందరికీ అందరికీ చేరుతున్నాయని చెప్పి కూడా అంటున్నారు రానున్న ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకే తమ పూర్తి మద్దతు ఇస్తామని చెప్పి కూడా స్పష్టం చేస్తున్నారు వీడియో శ్రీకాంత్ దివాకర్ టీ న్యూస్ నిజామాబాద్